మాలాంటి అభిమానులు ప్రేమించే వాళ్ళు చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి అటువంటి లోకేష్ బాబు గురించి ఈ రోజు నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడే నాయకులకి నేను ఈ సభా వేదిక ద్వారా ఒకటి ఒక మనవి చేయదలుచుకున్నాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీకు గనుక నిజంగా పట్టుదల, పౌరుషం, మీలో నీతి, నిజాయితీ ఉంటే, మీరు ఏదైతే మా నారా లోకేష్ బాబు గురించి నిందలు, అపనిందలు వేస్తా ఉన్నారో వాటి సాక్ష్యాలు, నిజాలు తీసుకొని మీరు రండి, నేను వస్తాను. మీరు ఎక్కడ పెడతారు? తిరుపతిలో పెడతావా? హైదరాబాద్ లో మీ జనసేన ఆఫీసు ముందు పెడతావా? అమరావతిలో పెడతావా? ఎవరు అవసరం లేదు. మా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరు రాకుండా నేను ఒక్కరిని వచ్చి సమాధానం చెప్తాను. నేను గెలిక సమాధానం ఆ రోజు చెప్పలేకపోతే ఈ మీడియా వాళ్ళందరి ముందు చెప్తా ఉన్నాను. రాష్ట్ర మీడియా కాదు, నేషనల్ మీడియాని కూడా పిలిపిస్తాను, నేను పిలిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఎక్కడంటే అక్కడ, ఏ రోజు అంటే ఆ రోజు, ఏ టైం అంటే ఆ టైము. లోకేష్ బాబు గారు తప్పు చేశాడు కనుక నువ్వు నిరూపిస్తే నేను అదే రోజు నా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి కూడా మీకు ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పు, నువ్వు ఏదైతే ప్రకటించావో, అవినీతి ఉందని చెప్పావో ఎక్కడ ఉందో తీయి, మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఎక్కడ పెడతావో చెప్పు. అంతేగాని నోరుంది కదా అని చెప్పేసేసి నోటికి వచ్చిన మాటలు దయచేసి ఒక చిన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక యువకు మీద ప్రబలగాలు బలగమాకండి దయచేసి. ఇది మంచి సంస్కృతి కాదు. మీరు రాజకీయాలకు రావాలనుకుంటే, ప్రజాసేవ చేయాలనుకుంటే ప్రజల వైపున పోరాటం చేయండి, ప్రభుత్వం మీద పోరాటం చేయండి. అవినీతి ఉన్నా ఏదున్నా తప్పులు సాక్ష్యాలతో బయటకు రండి. మేము కూడా 2000 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. మా నాయకుడు కూడా ఎంతోమంది చేసినటువంటి తప్పులు బయటికి తీశాడు. అది రాజకీయ నాయకుడు లక్ష్యం తప్ప ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి నేను మనవి